అమిత్ షా పర్యటన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. రేపు నిజామాబాద్లో జరిగే 5 నియోజకవర్గాల బీజేపీ పార్లమెంట్ క్లస్టర్ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అయోమయ పరిస్థితి నెలకొందని, సీఎం వద్దే ముఖ్యమైన శాఖలు ఉండడంతో ఫైళ్లన్నీ కుప్పలుగా పేరుకుపోయాయని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కాకముందే రాష్ట్రంలో మళ్లీ రాజకీయాలు మొదలయ్యాయని అన్నారు. సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సుగుణాకర్ రావు బరిలో ఉంటారని ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకుని 5 పార్లమెంట్ క్లస్టర్ల సమ్మేళనం, రాబో లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 17 లోక్సభ స్థానాలకు ఎన్నికల తయారీ నిమిత్తము లోక్సభ వారిగా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో సమ్మేళనాన్ని పూర్తి చేసుకొని ప్రచారానికి శ్రీకారం చుడతాం. ఈ పాటికే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ గారు, స్మృతి ఇరానీ గారు, రవిశంకర్ ప్రసాద్ గారు, జాతీయ నాయకులు రామ్మాధవ్ గారు, మురళీధరరావు గారు, ఇంకా అనేక మంది అరవింద్ ఇంబవలి తెలంగాణ రాష్ట్ర లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జు, వాటితో పాటు కృష్ణదాస్ గారు, సంబిత్ పాత్ర గారు కూడా ఇటీవల తెలంగాణలో పర్యటించి మరొకసారి మోదీ ప్రభుత్వం నినాదంతో దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోతున్న విషయం అందరికీ తెలిసిందే. రేపు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్ ఈ 5 పార్లమెంటు శక్తి కేంద్రాలు నిజామాబాద్ పార్లమెంట్ పూర్తి చేయడంతో అమిత్ షా గారు కార్యకర్తలు సమాయత్తం చేస్తూ 5 సంవత్సరాల మోదీ పాలన జనరంజకంగా ఈ ప్రభుత్వం కొనసాగిందో, గతంలో 70 సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయలేని పనులు, ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు, సాధించినటువంటి విజయాలు, పేద సంక్షేమం కోసం తీసుకున్నటువంటి పథకాలు, కార్యక్రమాలు, రాయితీలతో పాటు సాహసపేతమైన నిర్ణయాలు, పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ అమలు, సర్జికల్ స్ట్రైక్స్, దానికి తోడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 10% రిజర్వేషన్, ఇవన్నీ కూడా ప్రజలు విస్తృతంగా ప్రచారం చేయాలని, దేశవ్యాప్తంగా 22 కోట్ల లబ్ధిదారులు నేరుగా కలిసే కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఏదైతే జాతీయ పార్టీ పిలుపునందుకొని ప్రచారం చేశామో, మేరా పరివార్, భాజపా పరివార్, నా కుటుంబం బీజేపీ కుటుంబం అని జెండాలు వేయడము, లబ్ధిదారులను గుర్తించి కమల జ్యోతి కార్యక్రమం చేపట్టడము, విజయ్ సంకల్ప యాత్ర పేరిన మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించడము, భారత్ కీ మన్ కీ బాత్ మోదీకే సాత్ అని